రాముడు గారు నిజంగా అంటే ఆయన చెప్తుంటే ఇంకా ఆయన ఎప్పటికీ ఇంకా ధైర్యం చేసుకుని చెప్తున్నట్టుగా అనిపిస్తుందండి. కానీ ఒక మనిషిలాగా ప్రవర్తించలేదు అతను, ఒక మృగంలాగా ప్రవర్తించాడు. ఆ అమ్మాయి అంటే ఏదో ఒక కోడిని కోసినట్టు కోస్తే వాళ్ళు దుప్పట్లో పట్టుకుని పెట్టుకెళ్ళారంటే మనం ఏ సమాజంలో ఉన్నామన్న ఒక క్వశ్చన్ అయితే మనల్ని మనం సిగ్గుపడేలా చేస్తుంది. అయితే ప్రతిసారి ఏదైనా ఒక ఉన్మాది ఇంత భయంకరంగా రెచ్చిపోయిన తర్వాత అసలు సైకలాజికల్గా వాళ్ళు ఆ టైంలో ఎలా ఆలోచిస్తారండి? క్షణికావేశం అనే ఒక విషయాన్ని మనం పక్కకు పెట్టేద్దామండి. ఒక సైకియాట్రిస్ట్గా కళ్యాణ్ చక్రవర్తి మీతో మొదలు పెడుతున్నాను. ఎలా వాళ్ళని మీరు టెస్ట్ చేస్తారు? ఎలా వాళ్ళని మీరు యూనో వాళ్ళని మీరు పరీక్షించగలరు? ఇప్పుడు క్షణికావేశం అనేటటువంటి మాట సహజంగా మనకు వినిపిస్తుందండి, కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా ఏంటంటే ఇక్కడ క్షణికావేశం అనేటటువంటి పదం మనం పక్కన పెట్టేద్దామని అంటున్నారు. ఎందుకంటే కనుక క్షణికావేశంలో ఒక పోటు పొడుస్తాడు, అదే పనిగా ఒక 10 నిమిషాల పాటు వేసినటువంటి వేటు మీదే మళ్ళీ 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 వేటేస్తున్నాడు అంటే కనుక దాన్ని క్షణికావేశం అనేటటువంటి కేటగిరీలోకి తీసుకోలేము. ఇది కేవలం కేవలం కంప్లీట్గా ఒక యాంటీ సోషల్ యాటిట్యూడ్తో చిన్నప్పటి నుంచి పెంపకం లోపంతో పెరిగినటువంటి ఒక అబ్బాయి గురించి మనం మాట్లాడగలమే కానీ దీన్ని క్షణికావేశం అని అంటుంది. దిస్ కంప్లీట్లీ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ ఇస్ క్రిమినల్ సైకాలజీ. క్రిమినల్ సైకాలజీలో ఏంటంటే ఇప్పుడు మనందరం ఇప్పుడు రాముడు గారు చెప్తున్నటువంటి మాటలు వింటే కనుక మనందరికీ కడుపు తరిగిపోతుంది, ఏడుపు వస్తుంది, బాధ కలుగుతుంది. తండ్రి నా కూతురు ఊ ఆ అందండి, ఆ తర్వాత నా కూతురు నాతో మాట్లాడట్లేదు అనేటటువంటి బాధను మన అందరినీ కలిచివేస్తుంది. అయితే మనందరికీ ఎలాగైతే యూనిఫామ్గా ఇటువంటి మాట కలిచివేస్తుందో, ఇది అందరి మనసుల్ని ఇదే విధంగా కలిగిస్తుందా, ఇదే విధంగా చేస్తుందా అంటే కనుక బహుశా దెర్ ఇస్ ఎ సెట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అరౌండ్ సే 0.5% to 1% వాళ్ళకి ఇటువంటి ఇమోషన్స్ ఉండవు. ఓకే, సో ఇటువంటి ఇమోషన్స్ ఉండనటువంటి మనుషులు అసలు ఎలా ఉంటారు అంటే కనుక దట్ ఈస్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎ జెనెటిక్ మేకప్. అది ఒక ప్రకృతి రీత్యా ఎలాగైతే ఒకరికి భావోద్రేకాలతో కొంతమంది ఉంటారు, సెన్సిటివిటీతో కొంతమంది పుడతారు, లేదంటే చెడు చూడలేనటువంటి మనస్తత్వం కొందరు పుడతారు, కొంతమంది లో గ్రాటిఫికేషన్ యాటిట్యూడ్ అని అంటారు, అంటే సారీ హై గ్రాటిఫికేషన్ యాటిట్యూడ్ అంటారు. అంటే ఏంటంటే ఏదన్నా నేను అనుకున్నానంటే సాధిస్తాను. ఇప్పుడు భరత్ చుట్టూరు ఉండేటటువంటి అతని స్నేహితులు అందరి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి సర్వే చేస్తాం. సర్వే చేస్తే ఏమంటారు తెలుసా, ఒక కామన్ ఫ్యాక్టర్ అంటారు, అరే భరత్ మనుషులు చంపేవాడా అంటే కనుక ఎవడు అలాగేమండదు. సార్ భరత్ మనుషులు ఎందుకు చంపుతాడు, మనుషులు చంపడు, కానీ వాడు ఏదన్నా అనుకుంటే మాత్రం క్షణంలో సాధిస్తాడు, ఆ పట్టుదలైన మనిషి అనేటటువంటి డిస్క్రిప్షన్ మనకి ఇస్తూ ఉంటాం. సో ఇటువంటి వాళ్ళని ఏమంటామంటే గ్రాటిఫికేషన్, అంటే తొందరగా మాకు సంతృప్తి కావాలి, సంతోషం కావాలి. ఒకప్పుడు అది రాకపోతే కనుక నేను అనుకున్నది నేను నా దగ్గరికి రాకపోతే నా జీవన మరణ సమస్యలా భావిస్తాను, నేను మరణించడం నాకు ఇష్టం లేదు కాబట్టి అవతల వాళ్ళని చంపేస్తాను. సో దిస్ ఈస్ ద గ్రాటిఫికేషన్ సైకాలజీ. ఇది యూజువల్గా ఎలా ఉంటుందంటేనండి, మనం చాలా అంటాం ఏది మేడం గారు సోషల్ ఆస్పెక్ట్లో చూస్తారు, మేము బ్రాటప్ ఆస్పెక్ట్లో చూస్తాము. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కనుక బ్రాటప్ ప్లస్ సైకలాజికల్ మేకప్ ఆఫ్ ద చైల్డ్, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ అనేటటువంటిది ఏంటంటే ఒక మనిషిని మామూలు స్థాయి నుంచి క్రిమినల్ స్థాయికి పట్టుకెళ్తాం. ఇది ఒక్క పర్సన్కి సంబంధించింది కాదు, మీరు మొత్తం ఆల్మోస్ట్ ఇలాంటివి రేపులు చేయడం లేకపోతే ఉన్మాదంగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు, సైకోగా మారిపోతారు, వాళ్ళందరికీ వర్తిస్తుంది. వాళ్ళ పెంపకం కావచ్చు, చుట్టూ పెరిగిన వాతావరణం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. మూడు ఎలిమెంట్స్ మేడం, యాంటీ సోషల్ సైకాలజీలో క్రిమినల్ సైకాలజీలో ప్రథమంగా కనిపించే అంశాలు మూడు. ఒకటి, వాళ్ళు సాధించేటటువంటి దాని గురించి ఎంతవరకైనా వెళ్తారు, మనుషులను చంపటానికైనా, మనుషులను రేప్ చేయటానికైనా, మనుషుల్ని గాయపరచటానికైనా. నెంబర్ టూ ఏంటంటే కనుక గిల్ట్ అనేటటువంటి భావం ఉండదు. ఒకప్పుడు ఈరోజు మనం భరత్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇవే లైవ్ ఇమేజెస్, ఏది మధులికకు సంబంధించినటువంటి లైవ్ ఇమేజెస్, రాముడు గారి ఏడుపు కూడా చూపెట్టినా కూడా అట్ కరెక్టే జరిగింది అని అనుకునేటటువంటి తత్వం ఉండేటటువంటి, గిల్ట్ ఉండదు అక్కడ. అది నెంబర్ టూ. నెంబర్ త్రీ, పరివర్తన అనేది ఉండదు. సో ఇది థర్డ్ థింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం జైల్లోకి వెళ్ళి చూస్తే కనుక ఈ 1% ఆఫ్ యాంటీ సోషల్ అండ్ కాండక్ట్ ఇష్యూస్ ఉండేటటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. అరే బాబు నువ్వు ఎన్నోసార్లు రా జైలుకి రావటం అంటే కనుక ఇది 12వ సారి సార్ అంటాడు. మరి 12 సార్లు వీడిని జైల్లో పెడితే వీడు మార్పు రానోడు, జీవితంలో ఎప్పుడన్నా మార్పు వస్తుందా? రావట్లేదు. అంటే ఏంటంటే అటువంటి పాఠం బట్టి కానీ సమాజంలో జరిగేటటువంటి అంశాలు బట్టి కానీ నలుగురు వాళ్ళకి వేలెత్తి చూపెట్టేటటువంటి తత్వం ద్వారా కానీ వాళ్ళు మార్పు చెందేటటువంటి అవకాశం లేదు, ట్రాన్సిషన్ రాదు. సో ఈ త్రీ క్రైటీరియా ఉండేటటువంటి వ్యక్తులనే మనం యాంటీ సోషల్ ఆల్ కాండక్ట్ ఇష్యూస్ అనేటటువంటి వ్యక్తులుగా మనం పరిగణిస్తూ ఉంటాం.